గత నెల రోజులుగా కొత్త పిఆర్సీ అమలు గురించి అధికారుల స్థాయిలో ఉద్యోగులు ఆ తర్వాత మాలాంటి వాళ్ళు అందరం ఓ చర్చలు దానికి ముందే రెండు నెలల నుంచి నడుస్తున్నది ఈ మధ్య సీరియస్గా తీసుకుంది నెల రోజులు అవి నిన్న ముఖ్యమంత్రి గారిని కలవడం తర్వాత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల సంఘాల నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకున్నాక ఒక్కసారి వాటి ఆ ఇన్పుట్స్తో కూడా ఇక్కడ ఉన్న ప్రపోజల్స్ను ప్రతిపాదనను ఒక ఫ్రెష్ అప్రోచ్తో అంటే తాజాగా వీళ్ళు ఇచ్చిన వీళ్ళ కోరిక ఎలాగో ఉంది ఆ రీజనబిలిటీ రేషనల్ ఏం చెప్పారన్నీ విన్నాక తర్వాత మళ్ళీ అధికారులతో కూర్చొని ఆయన సమాజాలోచనలు జరిపి ఈరోజు ఫైనల్ తుది ప్రకటన చేశారు అందరూ వినే ఉంటారు. ఇందులో రెండు అంశాలు బాగా నేను చెప్పదలుచుకున్నది ముందు నుంచి చెప్తున్నది. ఒకటి, ఆ రోజు ప్రభుత్వంలోకి రాగానే అంతకుముందు ఉన్న ప్రభుత్వం 20% ఐఆర్ ప్రకటించడం అమలు చేయకుండా వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో తగ ముందు చెప్పినట్టుగానే రాగానే 27% ఐఆర్ ఇవ్వడం అది చరిత్ర అయిపోయింది. దాని తరువాత వచ్చిన పరిణామాలు బహుశా ప్రపంచంలో ఎవరూ ఊహించలేదు, ఏ ఆర్థికవేత్తలు ఊహించలేదు, ఏ హెడ్ ఆఫ్ ది స్టేట్ కానీ ఎవరు కానీ హెడ్ ఆఫ్ ది నేషన్ కానీ ఎక్కడా ఊహించలేదు. బహుశా శతాబ్దంలోనే ఊహించనంత దెబ్బ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల వచ్చింది అనేది కూడా అందరికీ తెలిసింది. అది మళ్ళీ చరిత్ర చదవడం ఎన్నిసార్లు చెప్పినా కూడా దాని గురించి ఆ ఫిగర్స్ లేకుండా వస్తుంది. అది ఎలాంటి దెబ్బ అంటే వరుసగా 19 తర్వాత 20, 21, 22 సంవత్సరంలో కూడా ఇంకా దాని ప్రభావం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ ఉమ్మ ఎక్కడని అంటున్నారు, దీని ఏది ఎట్టుంటుందో తెలియట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. దెర్ ఈజ్ పొలిటికల్గా రాజకీయంగా చేయగలగడం, అలాగే ఆ చేసేదేదో 4 కాలాల పాటు నిలబడగలగడం, నిలబడేట్టు చూడగలగడం, ఏదైనా ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా ఆనెస్ట్గా అన్నిటికంటే నిజాయితీగా చేయడం అనేది అతి ముఖ్యమని నమ్మే నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రథమ వరుసలో ఉంటారు. అది ఆయన ఈ 10 ఏళ్ల జర్నీలో ప్రయాణంలో చూస్తే అందరు గమనించారు. అందుకే 2014 ఎన్నికల్లో ఎట్లా ఒకట్లా అధికారంలోకి రావాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, ఎందుకంటే కొత్తగా పార్టీ పెట్టాం, క్రైసిస్లో ఉంది, అటుపక్క బాగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అసాధ్యమైన రుణమాఫీ అనే ఒక హామీ ఇవ్వడం, దాదాపు ఆయన చెప్పిన దీనిల ప్రకారమే బంగారం కూడా విడిపిస్తామన్నారు కాబట్టి ఈ రుణాలన్నీ వేసుకుంటే 87,000 కోట్లు పైగా అప్పట్లో ఉన్నదాన్ని మాఫీ చేస్తారని ప్రకటించి, పైగా మీరు ఎవరు కట్టకండి అని కూడా చెప్పి ఇది చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇది కూడా చాలాసార్లు చెప్పింటాం నాయకుల వల్ల ఎంతో కొంత మనం కూడా అనకపోతే కష్టం అని చెప్పినా కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేనైతే చెప్పలేను అని అన్నారు. ఒక్కటే కారణం ఏంటంటే ఈరోజు నేను చెప్పచ్చు కానీ రేపు నేను చేయలేకపోతే ఇంకా తర్వాత తలెత్తుకోలేను, రాజకీయాల్లో ఉండడం కూడా అనవసరం, నేను అధికారంలో ఉండడం కోసం, కేవలం అధికారంలో ఉండడం కోసం నేను రాజకీయాల్లో లేను, నాకు లక్ష్యం ఉంది, అది నేను రుజువు చేసుకోవాలంటే నా నిబద్ధత, నా నిజాయితీ, నా నిబద్ధత ఈ రెండు నేను ప్రూవ్ చేసుకోవాలి, ఇది ఒక పరీక్ష అనుకుంటాను, లెట్ మీ ఫేస్ ఇట్, రిజల్ట్ ఎట్లున్నా సరే అని ఆ రోజు అన్నారు. ఆ అబద్ధపు హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దానివల్ల ఏం జరిగిందో అందరు చూసారు. అత్యవసరం 105తో ఆయన బయటపడ్డాడు. అది అబద్ధపు హామీ అనేది వచ్చిన రోజు నుంచి అడుగడుగున రుజువు చేసుకుంటూ వడపోస్తూ స్క్రీన్ చేస్తూ ఆయన అది నాకు గుర్తుండి 21,000 ఎంతో కోట్లు ఎంతకో చేశాడు. పాపం ఆయన్ను నమ్మి, ఆయన మాట నమ్మి ఆ తర్వాత ఎడాపెడా లోన్లు తీసుకున్నోళ్ళు, సకాలంలో వాళ్ళు జూను కట్టక వాళ్ళకు వడ్డీలు కూడా పడి అట్లా మునిగినోళ్ళు, ఇవి అందరికీ తెలుసు. ఆఖరణ ఆయన దిగే నాటికి ఎంత పే చేశాడయ్యా అందులో అంటే 13,000 కోట్లు 14,000 కోట్లు. ఇది ఆయన నిజాయితీ, ఇది ఆయన క్రెడిబిలిటీ, విశ్వసనీయత.
జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక పక్క కాదన్నారు, దానికోసం ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. ఈరోజు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇంత సుదీర్ఘంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సంబంధం లేని అసందర్భంగా అనిపించవచ్చు ఈ టైంలో. ఈరోజు పీఆర్సీ విషయం కూడా అంతే, ఆయనకేమో ఓ పక్క చెప్పిన దానికన్నా ఎక్కువ చేయాలని ఉంది. పరిస్థితులు ఏమో అందుకు అనుగుణంగా లేవు, పైగా పూర్తి ప్రతికూలంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో కేవలం ఏదో చెప్పేసి చేసేసాం అనుకోవడం అంటే తర్వాత వచ్చే పరిణామాలు వీటన్నిటికీ బాధ్యత వహించడం, నైతికంగా అట్లీస్ట్ తనకు తాను అనుసరించుకోవాల్సి ఉంటుందనే ఉద్దేశంతో అది పూర్తిగా నిర్లక్ష్యంగా చేసినట్టు అనిపించుకుంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఇటుపక్క చూస్తే ఈ కుటుంబాలు, ఉద్యోగుల కుటుంబాలు, ఈ ఉద్యోగులందరూ మన టీంలో పార్ట్, వీళ్ళందరూ కదిలితేనే ఈ పెద్ద రథం, పరిపాలన రథం కదులుతుంది, కళ నడుస్తుంది. అది సజావుగా నడిస్తేనే ఈ కళలు ఇవన్నీ ఇదవుతాయి, నెరవేరుతాయి. ఏ పథకాలు అయితే పెట్టావో రాష్ట్రాన్ని మొత్తం సుభిక్షం చేసే పథకాలు, ప్రజల జీవితాలు, పేదల జీవితాలు సుసంపన్నం చేసే పథకాలు, వీటన్నిటినీ వీళ్ళ అండ వీళ్ళ అందదండ వీళ్ళ పార్టిసిపేషన్ పాత్ర ఉండాలి. పైగా వాళ్ళు ప్రజల్లో భాగం, వీటి మీద ఆశలు పెట్టుకుంటారనే రెండవది. ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడడం వల్లనే ఇంత డిలే అయింది. ఈ పక్క ఈ పరిస్థితి, ఈ పక్క చేయాలనే తపన ఈ రెండింటి మధ్య, దానివల్లే లేట్ అయింది. ఇవన్నీ లెక్కలేసి అన్నీ చూశారు, చూసిన తర్వాత మ్యాక్సిమం ఏం చేయగలరో అన్నీ చేశారు. అలాగే ఏవైతే చిరకాలం ఉన్న వాటిని, మామూలుగా అయితే పాపం అందరూ కూడా డిఏలు కావాలంటే కొద్ది కాలం ఇదైనా దీన్ని అడిగారు, లేదా అవైనా ఇవ్వాలి, వాటిని కూడా ఇక ముందు వీలైనంతవరకు ఎప్పటికప్పుడు పూర్తి చేసేటట్టు కంప్లీట్ ఒకేసారి ఇద్దామనుకోవడం. అలాగే ఒక కమిటీ ఎప్పుడు అక్టోబర్ నుంచి అంటే ఈ రోజు నుంచే అది అమల్లోకి తీసుకురావడం, అలాగే అవుట్సోర్సింగ్, నోరు గట్టిగా రేజ్ చేయలేని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అవన్నీ ఇప్పుడే వాటిని కూడా కలిపి ఇచ్చేస్తామనుకోవడం, ఇవన్నీ కూడా సానుకూల నిర్ణయాలు. అనుకున్నంత రాకపోవచ్చు కానీ సానుకూలంగా బ్రహ్మాండమైన చెప్పుకోదగ్గది. వీటన్నిటినీ మించి ఉద్యోగుల సర్వీసు రిటైర్మెంట్ వయసు 2 ఏళ్ళు పెంచడం అనేది, అది కేవలం గుండెతో ఆలోచించగలిగిన వాళ్ళు మాత్రమే, మనసుతో ఆలోచించగలిగిన వాళ్ళు మాత్రమే చేయగలిగిన పని. అది ఒక రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు చేయగలరు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చేయగలరు. నా కుటుంబ సభ్యులు లాంటి ఉద్యోగులకు నేను ఆర్థికంగా ఇంత ఉన్నప్పటికీ ఏదో ఒక రకంగా సంతోషకరమైన నేను ఇవ్వాలి, ఈఆర్సీ అనేది ఎన్నో ఏళ్ళు వెయిట్ చేసి తీసుకునేది అనే ఉద్దేశంతోనే ఎవరు అడగకపోయినా, అలాగే సర్వీస్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్పీరియన్స్డ్ సర్వీసెస్ ఉపయోగపడతాయి. ఇంకో పక్క యువత వీళ్ళకి సంబంధించినంతవరకు 130,000 ఉద్యోగాలు, బహుశా ఏ ప్రభుత్వము రాగానే ఇంత వచ్చిన సంవత్సరంలో కానీ అన్ని ఉద్యోగాలు ఇచ్చి ఉండదు. వాళ్ళందరూ ఇప్పుడు స్కేల్స్ లేక రాబోతున్నారు, వాళ్ళకి ఇప్పుడు దాదాపు 2,300 ఎంతో కోట్ల శాలరీస్ ప్రయాణం అవుతుంటే ఇప్పుడు వాళ్ళు స్కేల్స్ వస్తున్నాయి, రేపు జూన్లోగా ఇంప్లిమెంట్ చేయమని డైరెక్ట్ చేశారు. దాంతో ఇంకో 1,750 కోట్ల బరువు పెరుగుతుంది ప్రభుత్వంలో. 130,000 మంది ఉన్నత విద్యావంతులు, గ్రాడ్యుయేట్స్, రకరకాల ప్రొఫెషనల్స్, ఈరోజు మీరు పల్లెల్లో అన్నిట్లో చూసే విలేజ్ వార్డు సెక్రటేరియట్స్, వీటిలో టౌన్లలో కానీ పల్లెల్లో కానీ మీరు చూస్తున్నారు, ఈ 130,000 ఉద్యోగాలు ఇంత తక్కువ సమయంలో ఇచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. యువతకు కొత్త ఉద్యోగాల సృష్టి కానీ, ఉద్యోగాల కల్పన కానీ అక్కడ అన్యాయం జరగట్లేదు. రెండవ వైపు ఒక్క హెల్త్ దీంట్లోనే 40,000 ఉద్యోగాలు సృష్టించి వాటి నియామకాలు పూర్తి జరుగుతున్నాయి, ఒక పక్క జరుగుతూ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ మీ అందరికీ తెలిసిందే, ఎలాంటి ఇది లేకుండా ఒక సింగిల్ అంబ్రెల్లా కిందికి తీసుకొచ్చేసి ఒక సెక్యూరిటీ, ఇంతకుముందు కమిషన్ల రూపంలో వీటిని పోతున్న కట్ చేసి ఒక సెక్యూరిటీ లాంటిది కల్పించగలిగారు. ఉన్నంతలో మీరంతా నా మనుషులు, నా టీం సభ్యులు అందరం కలిస్తేనే ఈ రాష్ట్రాన్ని ఇది చేయగలమనేది ఆచరణలో చూపిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరోసారి రుజువు చేసుకున్నారని నేను భావిస్తున్నాను. ఈ 62 ఏళ్ళకి ఇవ్వడం వల్ల, ఎందుకంటే రేపు ఇది రాబోతుంది, మరి యూత్ సంగతి ఏంటనేది, యూత్ సంగతి ఎవరు ఇవ్వలేనంతగా 2 లక్షల ఉద్యోగాల వరకు ఇప్పటికే ఇంకా డిఫరెంట్ వాటిలో చేస్తున్నవి కానీ ఇప్పుడు వస్తున్నవి కానీ జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తున్నావు, చేసి చేస్తున్న దానివల్ల రాబోయే ఉద్యోగాలు వీటన్నిటి వల్ల
కావాల్సినంత ఉద్యోగాల ఉపాధి సృష్టి ఉద్యోగాల కల్పన ఉంటుంది. ఇండస్ట్రీస్కు వీటికి అదనంగా ఇవి గవర్నమెంట్లో క్రియేట్ అయ్యే దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ మరోసారి ఉన్నంతలో ది బెస్ట్ పాజిబుల్ పీఆర్సీ అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉద్యోగులు మనసులు దోచుకున్న ముఖ్యమంత్రిగా నిలబడ్డారని సగర్వంగా మేము చెప్పగలుగుతున్నాం అన్నది మరోసారి చెప్పి సెలవు తీసుకుంటాం. అదే నేను అంటున్నా కదా, నిరుద్యోగులు 130,000 ఉద్యోగాలు వచ్చిన సంవత్సరంలోనే క్రియేట్ చేయడం ఒకటి, అలాగే తర్వాత 40,000 ఉద్యోగాలు ఇక్కడ మన దీంట్లో మెడికల్ దీంట్లో ఒక్కదాంట్లోనే క్రియేట్ చేయడం. ఇప్పుడు నడుస్తున్నాయి రిక్రూట్మెంట్, ఆర్టీసీని విలీనం చేశాం ఇంకో పక్క. ఇటు ఉద్యోగాల్లో కానీ దీంట్లో కానీ సర్వీస్ పెరగడం వల్ల ప్రమోషన్లు అనేవి సర్వీస్ 2 ఏళ్ళు పెరిగినాక ముందు ఆ 2 ఏళ్ళు అదనంగా ఇస్తున్న జీతం లెక్కలేక వేసుకున్నా రిటైర్మెంట్కి అది యాడ్ చేసే బెనిఫిట్స్ని చూసినా ఐ థింక్ అది తీసుకునే ఎంప్లాయీస్ పూర్తిగా తెలుస్తుంది. ఇంకా వాళ్ళవి లెక్కలేసుకుంటే తెలుస్తుంది, ప్రతి ఉద్యోగి తనకు వచ్చే వాటిని లెక్కలేసుకున్నప్పుడు ఇది బ్రహ్మాండమైన పాజిటివ్ డెవలప్మెంట్ అనేది వాళ్ళకు అర్థమవుతుంది. అందువల్ల ఇందులో ఇది అదనంగా చేస్తున్నది, ఇదేదో ఒక దగ్గర తీసుకు ఒక దగ్గర చేస్తున్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటారని గట్టిగా నమ్ముతున్నాను. నేను అది చూశాను, అంటే ఆయన ఎంత డెస్పరేట్గా ఉన్నాడు, ఎంత దాన్ని ఏమంటాము చకోర పక్షిలాగా ఎట్లా చూస్తున్నాడు ఆ వైపు అనేది దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. వన్ సైడ్ లవ్ అంటే బహుశా అవతల ఉండి ఈయన రిజెక్ట్ చేసినట్టు కాదు అనేది అందరికీ తెలుస్తుంది, చిన్నపిల్లలకైనా. తనకుండి అవతల నుంచి రెస్పాన్స్ రావట్లేదు అనేది కూడా దాంట్లోనే ఉంది అర్థం. రెండు బట్టి చూస్తే ఎంత డెస్పరేట్గా ఉన్నాడు, ఈ హై ఇంత ఈ అవసాన దశలో అలాంటి పరిస్థితులు ఆయన ఉండడం చూస్తే జాలి వేస్తుంది. ఓకే. Thank you.